కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, భవన నిర్మాణాలకు సంబంధించి డిజిటల్ ప్రొటెక్షన్ ద్వారా బనగానపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, పంచాయతీరాజ్ ఏఈలకు, పంచాయతీరాజ్ డీఈ బిల్లా నాగశ్రీనివాసులు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను, గ్రామ సచివాలయ భవన నిర్మాణాల కోసం వేల కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ మేరకు బనగానపల్లి నియోజకవర్గంలో నాణ్యతతో పాటు పనులను వేగవంతం ఎలా చేయాలి, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణ ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహన కల్పించామన్నారు. కర్నూలు జిల్లాలోని 3వ స్థానంలో పంచాయతీరాజ్ పనులు జరుగుతున్నాయని, అందరం కలిసికట్టుగా ఉండి సమన్వయంతో పనిచేసి బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశాల మేరకు మార్చి 2021కి పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు కూడా తయారు చేశామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 15 కోట్ల నిధులతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుతూ వేగవంతంగా బిల్లులు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయాలు, అలాగే రైతు భరోసా కేంద్రాలు మరియు హెల్త్ క్లినిక్లకు సంబంధించి మన బనగానపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చిన మొత్తం శాంక్షన్ వాటికి సంబంధించి ఆ డిజైన్స్, లేటెస్ట్ డ్రాయింగ్స్, అలాగనే ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలాగ రికార్డింగ్ చేయాలి, ఎంత స్పీడ్గా వర్క్స్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనము గవర్నమెంట్కు అనుకూలంగా, అంటే గవర్నమెంట్ చెప్పిన విధంగా టార్గెట్స్ రీచ్ కాగలము. ఇవన్నీ మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మొత్తం బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగనే రీసెంట్గా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి 15 కోట్ల సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సిమెంట్ రోడ్లకు సంబంధించి సిమెంట్ రోడ్లు మరియు దాని పక్కనున్న సైడ్ కాలువలకు సంబంధించి ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ క్వాలిటీగా ఎగ్జిక్యూషన్ చేస్తూ బిల్లులు స్పీడ్గా పంపించి మనం ఈ డెవలప్మెంట్ని మన ఎమ్మెల్యే గారు అనుకున్న విధంగా మార్చి 2021 సంవత్సరం లోపల మొత్తం మనకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు మనకు శాంక్షన్ చేసిన వర్క్లన్నీ ఇన్ టైంలో క్వాలిటీతో వర్క్ చేయాలని చెప్పేసి మనము ఆదేశించడం జరిగింది ఇంజనీరింగ్ సెంటర్కు. దానికి సంబంధించి విధి విధానాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్, అలాగనే డ్రాయింగ్స్ ఇవన్నీ వాళ్ళకు కూలంకషంగా టెక్నికల్గా వివరించడం జరిగినది. డే టు డే వాళ్ళ రికార్డింగ్ చేసి వెంటనే మనకు వచ్చిన బిల్స్ కూడా మనము డివిజన్ ఆఫీస్కి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనము ఏఈస్కు, అసిస్టెంట్ ఇంజనీర్స్కు, 5 మండలాల అసిస్టెంట్ ఇంజనీర్స్కు, అలాగనే 5 మండలాలకు సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ మన బనగానపల్లి నియోజకవర్గం